मुख्यमंत्री केसीआर मेडल वंचि वरी कोंटामनी अनिपिंचिन घनता बीजेपी देनन्नारु बंडी संजय वरी पंट वेयद्दु पत्ति पंट वेयद्दु अंटू रैतुलनु अयोमयानिकि केसीआर गुरी चेशारनि मंडिपड्डारु। इवाल पत्ति धर पेरुगुदलतो रैतुलु संतोषंगा उन्नारनि तेलिपारु। मिर्चि पंटकु तेगुळ्ळु सोकि रैतुलु बाधपड़ुतुंटे केसीआर ఆదుకున్నారా అని ప్రశ్నించారు। నీ మెడల్ వంచి వరి కొనిపిస్తామని ముఖ్యమంత్రి మెడల్ వంచి వరి కొనిపించిన గణత భారతీయ జనతా పార్టీ అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో वरी वस्ते उरी अंजी मुरीना वागना मुख्यमंत्री द्वारा तिगी वरी अच्छा भारतीय जनता पार्टी कार्यकर्ता भारतीय जनता पार्टी वरी वस्ते उन्नपोटा सन्नपोटा दुडोटा पत्ता इकड़ पत्ती इकड़ इकड़ पत्ती वाल इतना किंटाल इतना किंटाल ఎంతన్నా అంత ముందు ఎంత ఉండన్నా 5000 అన్నా 5000 ఉన్న పత్తి ఇలా ఓపెన్ మార్కెట్ లో 10000 అన్నా ఎవరికి అంతన్నా నరేంద్ర మోడీ గారికి అంతన్నా మరి అలా మిర్చి రైతులు తెగులతో ఇబ్బంది పడుతున్నారు ఆదుకున్నాడు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకున్నాడు అన్న 7 సంవత్సరాలు ఈ గడ్డకు 7 సంవత్సరాలు ఇక రైతాంగం ఉన్నారు 7 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక పైసానన ఇచ్చినా ఒక్కసారి ఎప్పుడన్నా ఏ కుటుంబం నాడుకున్నా ఒక్కసారి ఎప్పుడన్నా కేవలం ఎన్నికలు వస్తనే ఆమిలతో మైమర్పిస్తారు తప్ప ఒక్క కుటుంబం నాడుకున్న దాఖలాలు ఇవ్వన్నా। ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతన్న ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిదన్న। తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తే బీజేపీ ఊరుకోదని అన్నారు। దళితులను మోసం చేయడం కేసీఆర్ కు అలవాటేనని అన్నారు। దళితులకు 3 ఎకరాల భూమి దళిత బంధు కేసీఆర్ ఇవ్వాలని విమర్శించారు। తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మార్పు రావాలని ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు। ఇదే చివరి పోరాటం కావాలని బండి సంజయ్ అన్నారు। ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిక ఏరనికే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామన్న। ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న మహిళల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే మంత్రి పదవి యొక్క మరి ఈ గడ్డకు ఈ గడ్డ మీద ఉండే దళిత సమాజానికి 3 ఎకరాలు ఇచ్చిందా అన్న ఎవరికన్నా మరి 3 ఎకరాలు ఇస్తే మీరు కోటీశ్వరులన్న మనం కోటీశ్వరులు అని చెప్పి ముఖ్యమంత్రి లేరన్న ఆయనే ఆయన కుటుంబం దుబ్బిపోవాలి తప్ప దళితులకు 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు। దళిత బంధు ఏడన్నా దళితులకు 3 ఎకరాలు ఏడన్నా దళితుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడన్నా అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న। మీ ఆశయాల ఏ లక్ష్యం కోసం ఏ ఆశయాల సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాము ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల ఆశలు నెరవేర్చడమే దిశగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మార్పు జరగాలి। ఈ మూర్ఖత్వ పాలన పోవాలి, ఈ నీలం తప్పాలన పోవాలి, ఈ నికృష్ట పాలన పోవాలి, ఈ నయ నిజం పాలన పోవాలి। తెలంగాణ ఆశలకు విరుద్ధంగా సాగిస్తున్న ఈ కుటుంబ పాలనను అంతమొందించాలని పనిచేస్తూ చూస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో అందుకే భారతీయ జనతా పార్టీ మల్లిదశ ఉద్యమాన్ని మహా సంగ్రామాన్ని ప్రారంభించినాన అందుకే ఈ రోజు ప్రారంభిస్తున్నాం ఈ యాత్రను। ఈ యాత్రలో 31 రోజుల పాటు యాత్ర చేస్తామన్నా।